Hi friends, welcome to my channel. Name Chami, being woman, na channel name. So, prathisari video chesina friend cheptunnanante kotta ante view nenu latest ga start chesanu kabatti andariki teliyadu kada nenante andukane nenu introduce chestunnanu prathi video lo. So, appudu marchipothanu kuda. So, ee roju video vachesi Lakme and Maybelline compacts difference cheptanu. Idochesi Lakme Radiance compact, idochesi Maybelline White Super Fresh. Idi nenu chala rojula nunchi use chestunna. Nenu idi konni okka 2 weeks avutundi. So, idin difference cheptanu. ఈ ప్యాకేజ్ వచ్చేసి ఇలా వస్తుంది. మిర్రర్ వస్తుంది పైన, స్పాంజ్ ఇస్తాడు నార్మల్గా ప్రతి కాంపాక్ట్కి ఇచ్చేదానిలాగే. నేను ఆల్రెడీ యూజ్ చేశాను కదా, ఇది ఆల్మోస్ట్ అయిపోతుంది చూడండి. సో ఇది మెబిలిన్ వచ్చేసి సూపర్ ఫ్రెష్. ఇది ఇంకా స్టార్ట్ చేయలేదు, పౌచ్ ఇచ్చాడు. లాక్మీ 95 ప్రైమర్ మ్యాట్ కైతే వాడు కింద ఇస్తాడు పౌచ్, అది చాలా క్యూట్ గా అనిపిస్తుంది నాకు. సో ఇది పైన షీట్ కూడా ఉంది, షీట్ కూడా నేను తీయలేదు మీకు చూపించాలి కాబట్టి, షేర్ చేసుకోవాలి కాబట్టి. సో నాకు ఇది కొంచెం ప్యాకేజింగ్ నచ్చింది, ఎందుకంటే ఇది కొంచెం మిర్రర్ అది మనకి అనుకూలంగా ఉంటుంది. ఇదైతే మిర్రర్ అసలు ఇక్కడ వరకే వస్తుంది, ఫుల్గా ఎక్స్పాండ్ అవ్వదు. సో ఓకే, కానీ ఇది నాకు ఫెయిర్ లుక్ వస్తుంది బాగా. కానీ ఇది నేను ఇప్పటివరకు యూజ్ చేయలేదు కాబట్టి వస్తుంది అనుకుంటున్నాను. చాలామంది దగ్గర పాజిటివ్ రివ్యూస్ చూశాను, అందుకే తీసుకున్నా. సారీ, ఈ షీట్ రావట్లేదు పైకి. ఓకే, షీట్ చాలా అంటుకుపోయింది దీనికి. ఓకే, పౌడర్ వచ్చేసి ఇది. ఓకే, చాలా థిక్గా ఉంది చూసారు కదా. అండ్ లాక్మీకి వస్తే ఇది కూడా సేమ్ అట్లా, ఇది మేబుల్ ఉంది, ఇది లాక్మీది. ఇది పిగ్మెంటేషన్ బాగుంది, ఇది కొంచెం థిక్ వస్తుంది, ఇది పిగ్మెంటేషన్ బాగుంది అనిపిస్తుంది. సో నేను మీకు ఫేస్ మీద అప్లై చేసి చూపిస్తాను చూడండి. చూసారుగా, ఇది లాక్మీది. అండ్ సేమ్ పఫ్తో నేను తీస్తున్నాను, ఎందుకంటే ఇది నేను యూజ్ చేయలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు. చూడండి డిఫరెన్స్ మీకు నాకైతే తెలియట్లేదు, ఇది రెండు ఒకలాగే ఉన్నాయి. సో ఇదైతే కొంచెం పార్టీ లుక్ టైప్లో ఇస్తుంది కవరేజ్, ఇదైతే కొంచెం డైలీ వేర్ ఇస్తుంది. ఇది కొంచెం హైగా ఉంది, ఇది కొంచెం లో. సో అబ్జర్వ్ చేస్తున్నారుగా మీరు, నాకైతే పెద్ద డిఫరెన్స్ అయితే తెలియట్లేదు. సో నాకైతే కూల్ ప్యాకేజింగ్, నాకు మేబులిన్ చాలా బాగా నచ్చింది కంపారిటివ్ టు లాక్మీ. లాక్మీలో ఇది ఫస్ట్ కాంపాక్ట్ అనుకుంటా నాకు తెలిసి. కాంపాక్ట్లో ఇది మేబీ ఎప్పుడు వచ్చిందో కూడా నాకు ఐడియా లేదు. ఇది 9 grams, ప్రైస్ వచ్చేసి నాకు అసలు ఐడియా లేదు. న్యాచురల్ మార్బుల్ నాదైతే షేడ్. సూపర్ ఫ్రెష్ వచ్చేసి కోరల్ పర్ఫెక్ట్. ఇది నేను వైటిష్ టు డస్కీ స్కిన్ మధ్యలో తీసుకున్నా, ఎందుకంటే నాది రెండింటికి అంత వైటిష్ కదా, అంత డస్కీ స్కిన్ కాదు, సో మధ్యలో తీసుకున్నా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. దీని ప్రైస్ వచ్చేసి నేను మీకు స్క్రీన్ మీద పెడతాను, నాకు ప్రైస్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి ప్రతిదీ. సో ఇది లాక్మీ ప్రైస్ అందరికీ తెలిసే ఉంటుంది, నేను ఇది కూడా స్క్రీన్ మీద పెడతాను. సో రెండిట్లో అయితే నాకు సూపర్ ఫ్రెష్ నాకు బాగా నచ్చింది. సూపర్ ఫ్రెష్ లాంగ్ లాస్టింగ్ ఉంటుందని అన్నారు, బట్ మేబీ నేను ట్రై చేస్తాను. ఏది అంత ఫౌండేషన్ కంటే
అంత ఎక్కువ ఇవ్వదని నా ఫీలింగ్. మేబీ దీని మీద ఇది ఇవ్వచ్చు, లాంగ్ లాస్టింగ్ ఇవ్వచ్చు కొంచెం కవరేజ్. కవరేజ్ అయితే ఇది బాగుంది, మీరు చూస్తున్నారు కదా ఇటు మేకప్లోకి వస్తుంది. ఇదైతే డైలీ వేర్ నార్మల్ పౌడర్స్ కంటే ఇది బెటర్, దీనిగా ఇది బెటర్ నా ఒపీనియన్ బట్టి. మీరు మేబీ యూజ్ చేస్తుంది మీకు బాగా సూట్ అయ్యి ఉండొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో వచ్చేసి గార్నియర్ మీద, గార్నియర్ బీబీ క్రీమ్ మీద అండ్ లాక్మీ సీసీ క్రీమ్కి డిఫరెన్స్ నేను మేకప్ ఏం వేసుకోకుండా అప్లై చేసి చూపిస్తాను, మీకు అప్పుడు తెలుస్తుంది. నేను ఇప్పుడు మా అబ్బాయిని తీసుకురావడానికి వెళ్ళాలి కాబట్టి నేను మేకప్ వేసుకున్నాను, అంటే ఐ మీన్ పౌడర్ అది నేను వేసుకున్నాను, అందుకే నేను మీకు డిఫరెన్స్ క్లియర్గా చూపించలేకపోతున్నాను, సారీ ఫర్ దట్. సో ఇది వాళ్ళ వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బై బై.